Welcome to Radha's Kitchen. ఈ రోజున ఛానల్లో ఎంతో స్పైసీ అండ్ క్రిస్పీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఫిష్ ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: శుభ్రం చేసుకున్న చేప ముక్కలు 1/2 కిలో, ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు 1, దాల్చిన చెక్క 2 టేబుల్ స్పూన్స్, కారం, చిటికెడు పసుపు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్. గ్లాస్లో కొద్దిగా వాటర్ తీసుకుని దానిలో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. 4 or 5 టేబుల్ స్పూన్స్ పెరుగు. తయారీ విధానం: ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో మనం ముందుగా తీసుకున్న చేప ముక్కలను తీసుకుందాం. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, పెరుగు. ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా, అంటే ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని మూత పెట్టుకుని 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేసుకుందాం. ఈ విధంగా 2 వైపులా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుందాం. రెడీ అయిన ఫిష్ ఫ్రైని ఒక ప్లేట్లోని తీసుకుని ఈ విధంగా సర్వ్ చేసుకుందాం. దీనిని కొత్తిమీర, లెమన్, ఆనియన్తో గార్నిష్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.